ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి, వైద్య నిపుణులను సంప్రదించండి. పెద్ద పెద్ద డాక్టర్లే చెప్తూ నేను చెప్పగా విన్నాను, అంటే వాళ్ళ వాళ్ళ స్పెషాలిటీకి తప్ప వాళ్ళు బయటికి చూడరు. ఇంత నెయ్యి వేసుకుంటే కూడా ఆడిపోసుకుంటారు, ఇంత నేను నెయ్యి తినేస్తున్నావా నువ్వు అని. మేము మా పేషెంట్స్ అంటే నాకు అసలు ఇష్టం లేదు, క్లయింట్స్ అంటాను నేను వాళ్ళని. సో వాళ్ళతో శుభ్రంగా 5-6 స్పూన్లు A2 కౌఘీ తినిపించేస్తాం రోజుకి. ఇప్పుడు చిన్న లెక్క స్వప్న, ఇక్కడ 100 గ్రాములు కార్బోహైడ్రేట్ తింటే 360 చిల్లర క్యాలరీస్ వస్తాయి మనకి. అదే 100 గ్రాములు ప్రోటీన్ తింటే అంతే వస్తుంది. కాకపోతే గ్లూకోజ్ కార్బోహైడ్రేట్ తొందరగా రిలీజ్ అవుతుంది, ఇది ప్రోటీన్ కొద్దిగా స్లోగా రిలీజ్. రెండింటికి 4 క్యాలరీస్ అంతే డిఫరెన్స్ పర్ 100 గ్రామ్స్. దట్ ఈస్ ద సేమ్ థింగ్, 364 క్యాలరీస్, 360 క్యాలరీస్ అండ్ 365 క్యాలరీస్. దిస్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్ ఫర్ ఎవ్రీ 100 గ్రామ్స్. అదే కనుక మనము ఫ్యాట్ తీసుకున్నామనుకో, 900 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది మీకు ఎవ్రీ 100 గ్రామ్స్కి. అంటే క్వాంటిటీ తక్కువ తింటాము, క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే, మీరు కార్బ్స్ తిన్నా మెటబాలిజం కోసం ఇన్సులిన్ సెక్రీట్ అయిపోతూ ఉంటుంది, ప్రోటీన్స్ తిన్నా ఇన్సులిన్ సెక్రీట్ అయిపోతుంది, ఏమి తిన్నా ఇన్సులిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆపాలి అంటే కొంత ఎనర్జీ నీడ్స్ మనము ఫ్యాట్లోంచి తీసుకోవడం స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్స్ తగ్గించి ఫ్యాట్స్ పెంచుతామను. సో ఇన్సులిన్ వాడకాన్ని తగ్గించినప్పుడు బాడీలో ఇన్సులిన్ ఎక్కువ అవ్వడం అనే దానికి ఒక అడ్డుకట్ట వేస్తాం. రెండోది, ఇన్సులిన్కు ఉన్న ఒక గొప్ప క్వాలిటీ ఏంటి అంటే దాని క్వాంటిటీ తగ్గుతున్న కొద్దీ దాని సెన్సిటివిటీ పెరుగుతుంది అన్నమాట. సో ఆ విధంగా ఉన్న ఇన్సులిన్ని వాడుకొని కొత్త ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాకుండా జాగ్రత్త తీసుకొని చక్కటి డైట్ ప్లాన్స్ క్రియేట్ చేసి మా క్లయింట్స్కి ఒక హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మానసికంగా ఒత్తిడికి గురవ్వకుండా చూసుకునే విధానంగా మనం వాళ్ళని కోచ్ చేయాలి. చాలా బ్యూటిఫుల్గా చెప్పారు మ్యామ్.